స్వాగతం. విశాఖపట్నంలో భూ పోరాటంలో అరెస్ట్ అయిన బాలరాజు మరియు రమణ ఈ రోజు విడుదలయ్యారు. విడుదలైన సందర్భంగా సుచేత నగర్ లో మీటింగ్ లో మాట్లాడుతూ భూ పోరాటాలు జరుగుతూ ఉంటాయని, స్థలాలు ఇవ్వాలి, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అందరినీ పట్టాలు పంచాలని, పట్టాలు ఇవ్వాలని కోరడం సాగుతుందని రమణ మరియు బాలరాజు నరసింహరావు కూడా హెచ్చరించారు. రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదట విశాఖపట్నం వచ్చినప్పుడు గాదువాక మున్సిపాలిటీలో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో నేను అడిగితే ఆయన డైరెక్ట్ గా చెప్పారు, నరసింహరావు మీరు ఇళ్ల స్థలం అడుగుతున్నారు, నేను ఇళ్లే కట్టిస్తాను. కానీ 20 ఏళ్లు పేదవాడి తప్పటికి ఇళ్లు రాలేదు, ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. మళ్ళా ఇప్పుడు ప్రభుత్వానికి జ్ఞానోదయం వచ్చి మేము ఇళ్ల స్థలాలు ఇస్తామని, అది కూడా ఒక సెంట్ ఇస్తాను. ఎక్కడిస్తారు? భీమిలి, ఆనందపురం, పద్మనాభం 20-30 కిలోమీటర్ల దూరంలో ఇస్తారు. ఇది తప్పది. మనం అడిగేది ఎక్కడైతే పేదవాడు నివసిస్తున్నాడో అక్కడే వెళ్ళి స్థలం ఇవ్వాలి. అందుకోసమైనా మీరు పోరాటం చేసింది సర్వే నంబర్ 163 అక్కడ పేదవాళ్ళు నివసిస్తున్నారు. అక్కడ అయితే అక్కడ వాళ్ళు బ్రతకలేరు, అందుకని అక్కడే ఇవ్వాలని అడుగుతున్నాం. అట్లాగే చేమలపల్లి దళిత కాలం అక్కడ పోట్లాడుతున్నారు, నందమూరి నగర్ అక్కడ పోట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఎక్కడైతే స్థలం ఉందో మేము చూపిస్తున్నాం. మేము గవర్నమెంట్ స్థలం లేకుండా చెప్పడం లేదు. గవర్నమెంట్ స్థలం ఉన్నది అక్కడ, అది ఇవ్వండి. అదేమో నాయకుల కోసం, కబ్జా కోసం దాచిపెట్టుకుంటారు. ఎవరి కోసం దాచిపెట్టుకుంటారు? అది నిజంగా పేదవాళ్ళకి ఇవ్వాలనుకుంటే పేదవాళ్ళకి ఇవ్వండి. మీరు దాచిపెట్టుకుని తర్వాత పెద్దవాళ్ళు తీసుకుంటారా? ఇప్పుడే మాకు కట్టించామని ఎక్కడో కాగితం చూపిస్తారు. ఇది సరైనటువంటిది కాదు. అందుకోసం మన పోరాటం న్యాయ సమ్మతమైన పోరాటం. ఈ రోజు పేదవాడు 5-6 వేలు కూడా వాళ్ళకి పనులు చేస్తే కష్టపడితే ఇవ్వడం, 10 వేలు వచ్చినా కూడా ఊరు గుడిసెలో కూడా ఈ రోజు 4-5 వేలు అట్టలే అవుతున్నాయి. పేదవాడు బతకడం కష్టం ఉంది. బిడ్డల్ని ఈ రోజు చదివించుకోలేకపోతున్నారు, ఏదైనా తప్పు వస్తే చూపించుకోలేకపోతున్నారు. అందుకని దాగానేటువంటి ఉన్న దగ్గర ఇస్తే తన స్తోమం తగినట్టుగా ఏదో రకంగా వేసుకొని అక్కడ బ్రతకచ్చు అనేటువంటి విధానంతో ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం. దీన్ని అమలు చేయండి. అవకాశాలు ఉన్న దగ్గర కూడా ఇవ్వలేదనంటే కావాలని మీరు కబ్జాలు చేసేదానికోసం ఇచ్చి మా నాయకుల మీద కబ్జాలని చెప్పేసి కేసు పెడుతున్నారు. రమణి ఎక్కడైనా భూమి తీసుకున్నా ఆమె భర్త డాక్టర్ లో పనిచేస్తున్నారు, భర్తగా డబ్బులు పెట్టుకొని ఇంటికి కట్టుకున్నారు. ఆమె ఒక సెంట్ ఎక్కడ తీసుకోరా? ఆమె మీద నాటి కబ్జా ఎలా పెడతారు? ఏ పద్ధతి ప్రకారం పెడతారు? కబ్జా చేయడం అంటే నువ్వు భూమి తీసుకుని ఆక్రమించుకున్నావు. నేను చెప్తాను, ఈ జిల్లాలో ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంతమంది ఇప్పుడు ఉన్నవాడు మాజీలు ఎంతమంది కబ్జాలు చేశారో ఏ సర్వే నెంబరు పేరుతో సహా మేము ప్రకటించగలం. ధైర్యం ఉంటే ఎవరినైనా బహిరంగంగా రమ్మను, తెలుగుదేశం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ నేను చూపించగలను. గత 40 ఏళ్లలో నేను చూస్తున్నాను స్వయంగా ఎక్కడెక్కడ ఎవడెవరు ఎంతెంత కబ్జా చేసింది. మేము ముందు చేయించగలం. మేము ఎవరికైనా కూడా పేదవాళ్ళకి ఇప్పించాం తప్ప మేము. నేను 40 ఏళ్ల నుంచి కాలనీ లేయించాం, కొన్ని 100 కాలనీ లేయించాం, కానీ మేము ఒక్క సెంటు కూడా తీసుకోలేదు. అది సీపీఎం పార్టీ పద్ధతి. అందువల్ల ఈరోజు అక్రమంగా కేసులు పెడితే భయపడి ఉద్యమాలు ఆపుతారని అనుకుంటే అది పొరపాటు. మన ఉద్యమం ఇంకా పెరుగుతుంది తప్ప తరగదు. అందుకని అట్లయితే పేదవాళ్ళు మీరు రాజ్యం పౌరులు కూడా వాళ్ళు ఎలా జైల్లో ఉండి ఉన్నారో మీరు బయట ఉన్న వాళ్ళు కూడా అంతకంటే పట్టుదలగా మీరంతా కూడా ఉన్నటువంటి మీ ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. అలాగే అందరూ కూడా చంద్రజైలుకు వచ్చినటువంటి జనాలందరికీ స్వాగతిస్తూ సీపీఎం పార్టీ నాయకులు, రాష్ట్ర నాయకులు